Telangana Mantri Srinivas Gowdunu Hatya Chesenduku Kutra Kesu Daryaptulo Undagane BJP Nayakulu Ellapai Kondaru Gurtu Teliyani Dundagulu Dadi Chesaru Mahabub Nagarloni Bharatiya Janata Party Nayakulu DK Aruna Jitendra Reddy Illapai Kondaru Vyaktulu Ralato Dadi Chesaru Ee Dadilo Jitendra Reddy Karu Addalu Dvansamayyayi DK Aruna Intipai Rallu Tyrelu Visiri Dadi Chesaru Mantri Srinivas Gowdunu Hatya Chesenduku Kutra Jarigindani Telisina Ventane Ee Dadi Jarigindi DK Aruna Jitendra Reddy Illa Vadda Baddhatanu Pencharu निकले जितने रेट इंडिकेटर है ना Telangana Mantri Srinivas Gowdunu Hatya Chesenduku Kutra Kesu Daryaptulo Undagane BJP Nayakula Illapai Kondaru Gurtu Teliyani Dundagulu Dadi Chesaru Mahabub Nagarloni Bharatiya Janata Party Nayakulu DK Aruna Jitendra Reddy Illapai Kondaru Vyaktulu Ralato Dadi Chesaru Ee Dadilo Jitendra Reddy Karu Addalu Dvansamayyayi DK Aruna Intipai Rallu Tyrelu Visiri Dadi Chesaru Mantri Srinivas Gowdunu Hatya Chesenduku కుట్ర జరిగిందని తెలిసిన వెంటనే ఈ దాడి జరిగింది డికే అరుణ జితేందర్ రెడ్డి ఇళ్ల వద్ద భద్రతను పెంచారు ఇక ఈ దాడి నేపథ్యంలో పట్టణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది దీంతో బీజేపీ నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి ప్రస్తుతం మహబూబ్ నగర్ లో ఎలాంటి పరిస్థితి నెలకొంది గుడ్ మార్నింగ్ ప్రజలక ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో కిడ్నాపుల కలకలం కిడ్నాపుల కలకలం తెరలేపుకుందా నిన్న ఏదైతే చెప్పింది రాథోడ్ ఏదైతే హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టారో ఆ మీడియా సమావేశంలో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర మంత్రి ఏదైతే మహబూబ్నగర్ మంత్రి ఉన్నాడో మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రవక్తగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన హత్య చేసిన కుట్ర పంతులని చెప్పి నేపథ్యంలో 8 మంది మీరు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన ఏదైతే హత్య చేసానికి కుట్ర పనికి పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసిన నేపథ్యంలో కూడా ఒకసారి కూడా మహబూబ్నగర్ లో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టు దీనికి అందరూ కారణం బీజేపీ నాయకులు ఏదైతే మాజీ మంత్రి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఒకసారి ఏదైతే అర్ధరాత్రి నేపథ్యంలో కూడా ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి డీకే అన్న ఇంటి పైన అలాగే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి పైన కూడా దాడి చేయడానికి కుట్ర దాడి చేశారు అయితే గుర్తులేని వ్యక్తులు వచ్చి రాత్రి సమయంలో ఏదైతే జితేందర్ రెడ్డి టీకే అన్న ఇంటి పైన కూడా దాడి చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి జితేందర్ రెడ్డి ఇంటి పైన ఇంటి దగ్గర ఉన్నటువంటి కారు తర్వాత అత్యంత సన్నిహితుడైన జితేందర్ రెడ్డి సంబంధించిన సురేందర్ రెడ్డికి పైన కూడా దాడి చేశారు అయితే ఇదంతా వ్యవహారం చూసుకున్నట్టయితే మంత్రి హత్య చేసానికి కుట్ర పంపుతున్న వ్యవహారం పైన పాత్ర ఉందనే నేపథ్యంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొందరు వ్యక్తులపై వాళ్ళ ఇంటిపై దాడి చేశారు మొత్తం ఈయన ఈ వ్యవహారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసినట్టు అయితే స్థానికులు ఉన్న పోలీసులు కూడా కట్టుదిద్దమైన భద్రత ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా నాయక జితేందర్ రెడ్డి ఇంటి పైన అలాగే టీకాన అలాగే బీజేపీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ఏదైనప్పటికీ ఏదైతే మంత్రి పైన హత్య చేసిన కుట్ర పైన ప్లాన్ చేసిన వివరాల పైన స్థానికంగా ఇంపిస్తున్న స్వతంత్ర స్థానికంగా ఇంపి అవడంతో కూడా ఒక్కసారి కూడా పారమధ్యలలో ఉలికిపడారని చెప్పుకోవచ్చు వ్యతిరేక ఓకే రైట్ థ్యాంక్ యూ రామకొండ అవునాయి సార్ ఫోన్ ఇస్తలే లాస్ట్కి 100 కాల్